Namaskaram, I hope you all are doing good and welcome back to my channel Dhirath Motolux. And today we are going to discuss about one of the legendary bike RX. Then why we are waiting? Let's go then. డిస్కస్ చేసే ముందు ఈ బైక్ ని మన ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1983 లో యమహా అండ్ ఎస్కార్ట్స్ గ్రూప్ కొలాబరేషన్ లో RD350 కాల్ రాజు 350 అన్న బైక్ ని మన ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేశారు. కానీ కాస్ట్ ఎక్కువ, మైలేజ్ తక్కువ, అది కాక మెయింటెనెన్స్ ఎక్కువ, ఇలాంటి చాలా రీజన్స్ తో కంపెనీ ఎక్స్పెక్ట్ చేసినంత సేల్స్ అయితే RD350 రీచ్ అవ్వలేకపోయింది. బట్ స్టిల్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ బైక్ అప్ టు నౌ. కానీ డ్యూ టు సమ్ రీజన్స్ ఇదైతే క్లిక్ అవ్వలేకపోయింది RD350 అన్న బైక్. సో తర్వాత ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఒక 100cc బైక్ని లాంచ్ చేయాలి అని 1985లో RX100ని ఫస్ట్ టైం మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేశారు. వన్స్ యమహా కంపెనీ 1985లో RX100ని మన ఇండియాలో లాంచ్ చేసిన తర్వాత కంపెనీ ఎక్స్పెక్ట్ చేసిన సేల్స్ కన్నా చాలా సేల్స్ అయ్యాయి. మాస్, క్లాస్, యంగ్, ఓల్డ్ అనే ఏ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ ఈ బైక్ని ఇష్టపడ్డారు. సో అది కాకుండా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉండేది, అదొక ప్లస్ పాయింట్ అయింది. అంతేకాకుండా 100cc ఇంజన్ విత్ హై పవర్ అండ్ లైట్ వెయిట్ బాడీ అండ్ స్టైలిష్ లుక్స్, అది కాకుండా దీని పోస్చర్, ఈ రైడింగ్ పోస్చర్ చాలా కంఫర్ట్గా ఉంది. సో ఇలాంటి చాలా ఫీచర్స్, అంతేకాకుండా దీని సౌండ్ గురించి నేనైతే చెప్పలేను. సో ఇలాంటి చాలా ఫీచర్స్ కలిసి 1980s జనరేషన్ నుంచి 2020 జనరేషన్ వరకు RX100ని మన ఇండియన్ మార్కెట్లో 100cc బైక్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ అన్బీటబుల్ బైక్గా మన ఇండియన్ హిస్టరీలో నిలిచిపోయేలా చేశాయి. RX100 ఫుల్ ఫామ్ ఏంటంటే రేసింగ్ ఎక్స్క్రాస్. ఈ బైక్స్ని జపాన్లో మడ్ రేసింగ్ యూస్ చేసేవాళ్ళు. సో ఆ నేమ్ పెట్టారు. నా ఫస్ట్ బైక్ కూడా RX100. 2010లో నేను ఒక RX100ని పర్చేస్ చేశాను. యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్, ఇదైతే ఫుల్గా రీస్టోర్ చేయించాను. టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ నట్ అండ్ బోల్ట్ ప్రతి ఒక్కటి కస్టమైజ్ చేయించాను, రీపెయింట్ చేయించాను. తర్వాత యూ కెన్ సీ ద హెడ్లైట్ వచ్చి RD350, బ్యాక్ వీల్ కూడా సైజ్ చేంజ్ చేయించాను, రిమ్ చేంజ్ చేయించాను. అది SDV 3.25x16 అనుకుంటా రిమ్ సైజ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంతేకాకుండా సైలెన్సర్ కూడా మాడిఫైడ్ సైలెన్సర్, లాంగ్ హ్యాండిల్ బార్, ఇలాగ ప్రతి ఒక్క పార్ట్ RX100లో అన్నీ చేంజ్ చేయించాను, నాకు ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేయించాను. 2010లో ఈ బైక్ని అలా కస్టమైజ్ చేసి ఆ షేప్లో తీసుకురావడానికి అరౌండ్ 35,000 to 40,000 ఇన్వెస్ట్ చేశాను. ఇట్ వాజ్ 1986 మోడల్ జపాన్ ఇంజన్. జపాన్ ఇంజన్ ఎందుకని చెప్తున్నానంటే 1985 to 1987 వరకు జపాన్ నుంచి మన నాక్డౌన్ కిట్స్ అనే ఒక కిట్స్లో మన ఇండియాకి తీసుకొని వచ్చి మరి ఇక్కడ మన ఇండియాలో దాన్ని అసెంబ్ల్ చేసి సేల్ చేసేవారు. 1985 to 1996 వరకు RX100 ప్రొడక్షన్లో ఉండేది. నౌ కమింగ్ టు ఇంజన్, ఇట్స్ ఎ 98cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్ అండ్ ఇట్స్ ఎ 2-స్ట్రోక్ వెహికల్. మైలేజ్ మేబీ 30 to 40 ఇన్ బిట్వీన్. టాప్ స్పీడ్ ఇట్ కెన్ గో అప్ టు 100 to 120 ఇన్ బిట్వీన్. ఫ్యూయల్ కెపాసిటీ 10.5 లీటర్స్ ట్యాంక్. పవర్, వి హ్యావ్ డిస్కస్ అబౌట్ పవర్. 100cc బైక్ ఇంత పవర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అని అందరికీ ఒక డౌట్ ఉంది. హియర్ ఈస్ ద సీక్రెట్, యమహా YAIS, యమహా ఎనర్జీ ఇండక్షన్ సిస్టమ్. బికాస్ ఆఫ్ దిస్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ ద పవర్ అప్ టు 11 bhp అండ్ 10.39 Nm అండ్ విత్ ద RPM ఆఫ్ 6500. 1996లో యమహా కంపెనీ RX100ని ప్రొడక్షన్ స్టాప్ చేసిన తర్వాత నెక్స్ట్ RXG అన్న ఒక 132cc బైక్ విత్ 11.36 bhp పవర్తో మా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేశారు. కానీ మైలేజ్ చాలా తక్కువ ఉండడం, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల RXG అన్న ఒక ప్రోడక్ట్ని డిస్కంటిన్యూ చేసి తర్వాత RXZ అన్న ఒక 132cc బైక్ని మా ఇండియాలో లాంచ్ చేశారు. ఇట్ వాజ్ టూ ఫాస్ట్, ద డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేది RXZ. ఇట్ వాజ్ ఎ 4-స్పీడ్ బైక్. ఆ తర్వాత 1998లో RX135ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ వాజ్ 132cc అండ్ విత్ ద మోర్, చెప్పాను కదా RX0లో సమ్ ఇష్యూస్ ఉన్నాయని, ఆ ఇష్యూస్ని ఓవర్కమ్ చేస్తూ విత్ గుడ్ మైలేజ్ RX135 బైక్ని మా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేశారు. 2011లో నా దగ్గర ఒక RX135 బైక్ ఉండేది, యూ కెన్ సీ ఇన్ ద ఫోటో. ఇట్ వాజ్ ఎ 1999 మోడల్.
అండ్ ఐ హ్యావ్ పర్చేజ్ ఇన్ 2011. ఆ బైక్ నాకు ఇష్టం వచ్చిన డిజైన్ చేయించడానికి అరౌండ్ 60 to 70,000 ఇన్వెస్ట్ చేశాను. యూ కెన్ సీ ఇట్స్ ఏ షార్ట్ హ్యాండిల్ విత్ ద ఆరెంజ్ అండ్ బ్లాక్ డ్యూయల్ కలర్ అండ్ ఇట్ వాస్ సో ఫాస్ట్. మ్యాక్స్ టాప్ స్పీడ్ వచ్చి అరౌండ్ 130-140 రీచ్ అయ్యేది. అంతేకాకుండా ఆ బైక్లో చాలా రైడ్స్కి అయితే వెళ్ళాను నేను 2010, 11, 12, 13 అప్ టు R15. నా లైఫ్లోకి రాకముందు వరకు RX 135 అని చాలా రైడ్స్ కవర్ చేశాను. తర్వాత 2000 ఇయర్లో యమహా కంపెనీ RX 135 ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్తో మా ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇట్ కెన్ ప్రొడ్యూస్ అ పవర్ అప్ టు 14 BHP అండ్ 7000 RPM. దట్ టు విత్ న్యూ టైప్ ఆఫ్ సైలెన్సర్, ఇట్స్ కాల్ క్యాట్లాగ్ సైలెన్సర్. సో ఆ టైప్ ఆఫ్ సైలెన్సర్తో బైక్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైతే పవర్ పెరుగుతుందో ఖచ్చితంగా మైలేజ్ అనేది తగ్గిపోతుంది. సో మైలేజ్ తగ్గిపోవడం వల్ల బైక్ అయితే ఎక్కువ సేల్ అవ్వలేదు. సో వితిన్ 2 ఇయర్స్లో మరీ ఆ RX 135 స్పీడ్ బైక్ని కూడా మరీ ప్రొడక్షన్ స్టాప్ చేసింది. తర్వాత 2001లో RX Z 5 స్పీడ్ని మైన్యూర్ మార్కెట్ రిలీజ్ చేసింది. బైక్ వాస్ టూ ఫాస్ట్, అరౌండ్ ఇట్ కెన్ రీచ్ 130-140 ఆల్సో. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇట్ వాస్ టూ కాస్ట్లీ, సో ఎక్కువ సేల్స్ అవ్వలేదు. తర్వాత RX 135 హిస్టరీ ఈస్ గోయింగ్ టు ఎండ్ నౌ. 2003-2005లో లిమిటెడ్ ఎడిషన్ టైప్లో కొన్ని బైక్స్ని మైన్యూర్ మార్కెట్లో రిలీజ్ చేసింది. అగైన్ దే హ్యావ్ కన్వర్టెడ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ టు 4 స్పీడ్ గేర్ బాక్స్ అండ్ మేబీ ఒక ఫ్యూయల్ గేజ్, ఒక మీటర్, తర్వాత స్పీడో మీటర్స్ని వీటిని డిఫరెంట్ షేప్స్లో రిలీజ్ చేసింది విత్ ద సేమ్ క్యాటలాగ్ సైలెన్సర్. సో ఆల్రెడీ ఇంజన్ కేస్ 5 స్పీడ్ ఉండడం వల్ల మనం కావాలంటే ఆ RX 135 టైగర్ అన్న బైక్ని 5 స్పీడ్ కన్వర్ట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉండేది. 2005లో ఫైనల్గా RX 135 ప్రొడక్షన్ స్టాప్ చేసేసింది యమహా. ఇప్పుడు మనం ప్రజెంట్ నా దగ్గర ఉన్న బైక్ ఇట్స్ ఎ 2000 ఇయర్, ఇట్స్ ఎ 4 స్పీడ్. ఈ బైక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ బైక్ నేను 2018లో పర్చేస్ చేశాను. ఈ బైక్ ఇంత సింపుల్గా పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు RX మీద. 2010లో RX 100 తీసుకున్న తర్వాత, RX 135 తీసుకున్న తర్వాత, ఆ బైక్ సేల్ చేసిన తర్వాత మరి RX 135 క్యాటలాగ్ సైలెన్సర్ తీసుకున్నాను, తర్వాత మరి RX 100 తీసుకున్నా. సో ఇన్ని బైక్స్ తీసుకొని సేల్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే RX అన్న బైక్ ఎంత సింపుల్గా ఉంటే అంత వాల్యూ అన్నమాట. కావాలంటే మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్క పార్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కంపేర్ ఫ్రమ్ సైడ్ మిర్రర్స్ దగ్గర నుంచి స్పీడో మీటర్స్, ఇండికేటర్స్, ఆ తర్వాత సైలెన్సర్ కూడా ఒరిజినల్ సైలెన్సర్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఒరిజినలే. దీంట్లో అయితే నేను మరి ఏం కస్టమైజేషన్ చేయించలేదు, ఎందుకంటే RX మనం ఎంత కస్టమైజేషన్ చేస్తే అంత వాల్యూ తగ్గిపోతుంది. సో ఈ బైక్ అయితే ఏం కస్టమైజేషన్ చేయలేదు. ఈ పాయింట్ RX లవర్స్కి బాగా అర్థమవుతుంది అనుకుంటా. ఈ బైక్ ఒక్కసారి కూడా బోర్ చేయించలేదు ఇప్పటి వరకు. ఇట్స్ సీల్డ్ ఇంజిన్. అంతేకాకుండా ఈ బైక్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అప్ టు టుడే. FC, ఇన్సూరెన్స్, ఎమిషన్ ప్రతి ఒక్కటి రన్నింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇంకొకటి, నార్మల్గా 2-స్ట్రోక్ బైక్స్లో మనం ఆయిల్ ప్లస్ పెట్రోల్ మిక్స్ చేసి నార్మల్గా మనము ఫ్యూయల్ అయిపిస్తాం. కానీ ఈ బైక్లో మీరు చూసినట్టయితే నార్మల్గా ప్రతి ఒక్క RX బైక్స్కి ఇక్కడ ఆయిల్ పంప్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఆయిల్ పంప్స్ యూజ్ ఏంటంటే నార్మల్గా మనం ఈ పెట్రోల్ ట్యాంక్స్లో డైరెక్ట్గా ఆయిల్ ఇంజెక్ట్ చేయకోకుండా మీరు ఇలా వచ్చినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఎలా అయితే పెట్రోల్ ట్యాంక్ ఉందో సేమ్ అలాగే ఇక్కడ మనకి ఆయిల్ ట్యాంక్ ఉంటుందన్నమాట. ఇట్స్ అరౌండ్ 1.5 లీటర్ కెపాసిటీ. సో మనం ఇక్కడ ఆయిల్ ఇక్కడ వేయించుకోవాలి, పెట్రోల్ నార్మల్ ఓన్లీ ప్యూర్ పెట్రోల్ ఇక్కడ వేయించుకుంటాం. సో మనం బైక్ స్టార్ట్ చేసిన వెంటనే ఆయిల్ ప్లస్ పెట్రోల్ ఒక కాంబినేషన్లో మిక్స్ అయ్యి మనకి ఇంజిన్కి సప్లై అవుతుంది. సో ఆ వరకు మనకి అటు సైడ్ చూపించాను కదా పెట్రోల్ పంప్స్ చేస్తాయన్నమాట. నార్మల్గా చాలా బైక్స్లో ఆ పెట్రోల్ పంప్స్ వర్క్ చేయకపోవడం వల్ల జస్ట్ ఆయిల్ డైరెక్ట్గా మనం పెట్రోల్ ట్యాంక్లోనే వేపిచేస్తాం విత్ పెట్రోల్. సో అలా చేయడం వల్ల ఇంజిన్ లైఫ్ తగ్గిపోతుంది. కానీ ఈ బైక్లో మాత్రం ఎవ్రీథింగ్ ప్రాపర్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. ఫైనల్గా ఈరోజు మన టాపిక్ ఏంటంటే RX బైక్ నిజంగా 80,000 వర్తా, నిజంగా 80,000 ఈ బైక్ పెట్టచ్చా అన్నది మన టాపిక్. నా ఒపీనియన్లో RX అనేది 10,000, 20,000, 1 లక్ష అన్నది కాదు మ్యాటర్. ఇట్స్ మోర్ దాన్ మనీ. ఎనీవే నా బైక్ని అయితే నేను మనీతో కంపేర్ చేయడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై.